రోబోట్ కంటెంట్ అంటే ఏ సినిమా తీసుకున్నా ఒక కథలో ఏముంది, హీరో హీరోయిన్లతో పాటు కథలో జరిగే కంటెంట్ వైజ్గా ఏం జరుగుతుంది అనేది నేను మెయిన్గా సెలెక్ట్ చేసుకునేది. సో ఇజ్ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. నాని ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు, ఇప్పుడు ఈయర్ నేను లోకల్ ఒక క్యారెక్టరేషన్తో ఉండే ఫిలిం, లవ్ స్టోరీ నిన్ను కోరి కూడా ఒక సాఫ్ట్గా ఉండే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో వాట్ ఈస్ డిఫరెంట్ ఎంసీఏ నాని ఆ రెండు సినిమాలకి, ఎంసీఏకి దాంట్లో ఉండే కొత్తదనం ఏంటిది, ప్రేక్షకులకి ఇందులో ఈ కంటెంట్ ద్వారా ఎలా ఎంగేజ్ అవుతారు అనేది ఈ స్క్రిప్ట్ మేము చూసుకున్న దాంట్లో. ఎంసీఏ అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్. ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ చూసాము, మదర్ ఫాదర్తో కావచ్చు, లవర్తో కావచ్చు, సిస్టర్స్తో కావచ్చు. వదినతో అనేది చాలా గ్యాప్ ఉంది నాకు తెలిసి. వదిన మర్దుల మధ్యలో జరిగే కథలు మనం చూడక, నాకు తెలిసే దాదాపు 20-25 ఇయర్స్ నుంచి బ్యాక్ డ్రాప్లో సినిమాలు లేవు. సో మేము మిడిల్ క్లాస్ అబ్బాయి కంటెంట్లో మెయిన్గా వదిన మర్దుల మధ్యలో జరిగే స్టోరీ ఈజ్ ఎ మేజర్ కంటెంట్. సో భూమిక గారిని వదినగా ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. సేమ్ టైం అంటే నేను కథ మొత్తం రివీల్ చేయలేను, మిడిల్ క్లాస్లో ఉండే ఒక క్యారెక్టరేషన్తో పాటు ఉండే డ్రామా, జరిగే ఫీలింగ్స్ అంటే ఇప్పుడు శతమానం భవతి తీసుకుంటే ఒక గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ చిల్డ్రన్స్ ఎలా తీసుకున్నాము, ఫిదా తీసుకుంటే ఒక ఫాదర్తో ఉండే డాటర్స్కి ఉండే ఎమోషను, లవ్ స్టోరీ ఎలా తీసుకున్నాము, ఈ సినిమాలో ఒక వదినతో మరిదికి ఉండే మూమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే చిన్న టిట్ ఫర్ టాట్ కానీ, సేమ్ టైం దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.